హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనం సైకాలజీకి సంబంధించి టాప్ 100 బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ టాప్ 100 బిట్స్ అని చెప్పి ఎలా చెప్పుకుంటున్నామంటే, పాత ప్రశ్నాపత్రాలు మొత్తం విశ్లేషించి ఏ ఏరియా నుంచి, అంటే సైకాలజీకి సంబంధించి ఏ ఏరియా నుంచి ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడో మొత్తం తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఆ ఏరియాలో ఎక్కువగానే మనం కానీ చదువుకున్నట్టయితే ఎక్కువ బిట్స్కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అవన్నీ గమనిద్దాం. మొట్టమొదటి చూసుకున్నట్టయితే గ్రంథుల నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఓకేనా? ఈ గ్రంథి యొక్క శ్రావకము వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. అంటే గ్రంథుల మొత్తాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా మన మీద ఉంటుందన్నమాట. వ్యక్తి ఉద్వేగాల మీద సూటిగా ప్రభావం చూపే గ్రంథి ఏమిటంటే అధివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి. అడ్రినల్ గ్రంథి అంటే దీనికి సరైన సమాధానం అధివృక్క లేదా అడ్రినల్ గ్రంథి అన్నమాట. అందుకే దీన్ని ఏమంటారంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి దీన్ని అంటారన్నమాట. నెక్స్ట్, ఒక వ్యక్తి ఇంటి పని పూర్తి చేయనందుకు, అంటే రాజు అనే వ్యక్తి ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల మీద మందలించాడు. ఇతర విద్యార్థుల ముందు మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజు అకారణంగా తన చెల్లెలిపై అరిచాడు. అంటే రక్ష్య తంత్రాల మీద కూడా ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. కాబట్టి దీని ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అతను ఉపాధ్యాయుడు తిడితే ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లెలిని తిట్టాడు. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపుతున్నాడు. కాబట్టి దీనికి సరైన సమాధానం విస్థాపనము అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్గా తీసుకుంటే సుమంత్ అనే వ్యక్తి లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు. అంటే వైయక్తిక భేదాల మీద కూడా మనకు బిట్లు ఎక్కువగా అడుగుతున్నాడు. వైయక్తిక భేదాల మీద రెండు రకాలుగా మనకు వైయక్తిక భేదాలు ఉంటాయి. వ్యక్తింతర్గత వైయక్తిక భేదాలు, వ్యక్తింతర వైయక్తిక భేదాలు అని చెప్పి రెండు రకాలు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను ఏమంటారంటే వ్యక్తింతర్గత వైయక్తిక భేదాలు అంటాడు. సుమంత్ లెక్కలు బాగా చేస్తున్నాడు కానీ చదరంగం బాగా ఆడటం లేదు. కాబట్టి దీనికి సరైన సమాధానం వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలను అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా తీసుకున్నట్టే ఒక వ్యక్తి 10 ప్రయత్నాల్లో 20 అర్ధరహిత పదాలను నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు కేవలం 4 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. కాబట్టి స్మృతి విస్మృతికి సంబంధించి కూడా మనకు అక్కడక్కడ ఎక్కువగా బిట్లు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ పొదుపు గణన సూత్రం కానీ గుర్తు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. పొదుపు గణన సూత్రం కానీ తెలుసుకున్నట్లయితే మనము అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలపై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అంటే మొట్టమొదటిసారిగా 10 ప్రయత్నాలు నేర్చుకున్నాడు, చివరికి 4 ప్రయత్నాల్లోనే అది బాగా నేర్చుకున్నాడు. అంటే అక్కడికి సేవ్ అయింది ఎంత అంటే 60% సేవ్ అయింది అనే విషయాన్ని గమనించాలి. దీని సరైన సమాధానం 60%. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత, అంటే అభ్యసన సిద్ధాంతాల నుంచి కూడా ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉన్నాడు. గ్రంథాలు అందరు శాస్త్రవేత్తల గ్రంథాలు కూడా నేర్చుకోవడం మన యొక్క ప్రధమ లక్ష్యం అన్నమాట. ఇక్కడ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం ఎవరి యొక్క గ్రంథం అంటే అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రవేశపెట్టిన కోహ్లర్ యొక్క గ్రంథం. కాబట్టి దీని సరైన సమాధానం కోహ్లర్ అన్నమాట. కోహ్లర్ దీన్ని మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మ వికాస సిద్ధాంతం నుంచి కూడా ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు. దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఒక వస్తువు యొక్క ఆకారం మార్చినా దాని గుణాలు మారవు. దీన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ అంటారు. కన్జర్వేషన్, ఒక వస్తువు యొక్క ఆకారం మార్చినా దాని గుణాలు మారకపోతే దాన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ కానీ తీసుకుంటే స్వల్పకాలిక స్మృతి గుర్తుండే సమయం ఎంత అని అడిగాడు. స్వల్పకాలిక స్మృతి గుర్తుండే సమయం ఎంత అంటే 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుంటుంది అన్నమాట. అంటే అవసరం తీరగానే ఆ విషయాన్ని మనం మర్చిపోతే దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అంటారు. మనం ఏమైనా సినిమా పోయినా కానీ, రైలు టికెట్స్ కానీ, లేకపోతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక బైక్ యొక్క నెంబర్ చూడడం, ఇవన్నీ కూడా స్వల్పకాలిక స్మృతికి సంబంధించినవే. అవన్నీ కూడా అవసరం తీరగానే మర్చిపోతాం. కాబట్టి 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుండే స్మృతిని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అంటారు. నెక్స్ట్ కానీ తీసుకుంటే పావులోవ్ సిద్ధాంతం నుంచి ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు. పావులోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ చెందుటకు కారణం ఏమని చెప్పి అడిగాడు. విరమణ చెందుటకు కారణం ఏమిటంటే మనం ఏదైనా ఉద్దీపన లేకపోతే ఖచ్చితంగా విరమణం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఉద్దీపన లేకపోతే విరమణ చెందుతుంది అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఓన్లీ గంట కొడుతూ ఉంటాడు కానీ ఆహారం పెట్టకపోతే లాస్ట్కి ఏమవుతుందంటే అక్కడ ఉద్దీపన ఉండదు, ఆహారం అనేటువంటిది ఉద్దీపన ఉండదు. ఆ గంట శబ్దానికి ఇంకా లాలాజలం శ్రవించకపోతే దాన్ని ఏమంటారంటే విరమణ అని అంటారన్నమాట. కాబట్టి పావులోవ్ యొక్క సూత్రాలు నేర్చుకోవడం కూడా మన యొక్క ప్రథమ లక్ష్యం అన్నమాట. ఓకేనా?
నెక్స్ట్ కానీ తీసుకుంటే ఆహారం మరియు నిద్ర దేని కిందకు వస్తాయని అడిగాడు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్రహం మాస్లో యొక్క అవసరాల అనుక్రమణిత సిద్ధాంతం గురించి తెలుసుకోవాలన్నమాట. ఆయన అవసరాల గురించి నిచ్చిన రూపంలో తెలియజేశాడు. మొత్తం 5 అవసరాలు అవసరాల గురించి ఆయన ప్రస్తావించాడు. ఇక్కడ ఆహారం మరియు నిద్ర అనేటువంటిది ఏ అవసరాల కిందకు వస్తాయంటే శారీరక అవసరాల కిందకు వస్తాయి. ఆయన శారీరక రక్షణ, ప్రేమ సంబంధిత, గుర్తింపు గౌరవ, ఆత్మ ప్రస్తావన అవసరం అని చెప్పి 5 రకాలుగా చెప్పాడు. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ప్రాథమిక అవసరాలు ఆహారం నిద్ర ఇవి ఏది తీరకపోతే ఇంకా 2 అవసరానికి పోవు. కాబట్టి దీనికి సరైన సమాధానం శారీరక అవసరాలు అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే సావిత్రి అనే అమ్మాయి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు కానీ భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలదు. ఆమె అభ్యసించింది అయితే అది ఏ స్మృతికి సంబంధించి అడిగాడు. ఆమె బట్టి వేసింది అంటే శ్లోకాలు మొత్తం కూడా బట్టి వేసింది కాబట్టి అది బట్టి స్మృతికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోకుండా చదివినట్టే దాన్ని బట్టి స్మృతి అంటారు. అదే అర్థం చేసుకుని కానీ చదివినట్టే దాన్ని తార్కిక స్మృతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి స్మృతి రకాల మీద కూడా మనకు అవగాహన చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ కానీ తీసుకుంటే కథ అభ్యసనము ప్రస్తుత అభ్యసనము ఆటంకపరుస్తుంది, ఇది ఏమిటి అని అడిగాడు. ఖచ్చితంగా విస్మృతికి సంబంధించిన అవరోధాల నుంచి ప్రతి డిఎస్సి లేదా టెట్లో నుంచి బిట్టడుగుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అవగాహన అవసరం. అయితే ఇక్కడ కీవర్డ్ ఏమిటంటే పాతది అడ్డు వస్తే పురోగామ అవరోధం అంటారు, కొత్తది అడ్డు వస్తే తిరోగామ అవరోధం అంటారు. ఇక్కడ ఏమి అడ్డు వస్తుంది? గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. అంటే పాతది అడ్డు వస్తుందంటే ఇక్కడ కళ్ళు మూసుకుని మనం ఆన్సర్ ఏం పెట్టడానికి అవకాశం ఉంటుందంటే పురోగామ అవరోధం అని చెప్పి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి సరైన సమాధానం పురోగమ అవరోధం. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే తారణేక యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా అని కూడా అంటారన్నమాట. దాన్ని ఏమంటారంటే సంధాన వాదము అంటారు, సంధానవాదము. అందుకే దీన్ని ఏమంటారంటే సంధానాలు బంధనాల సిద్ధాంతం అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. అంటే సిద్ధాంతాలకు సంబంధించిన మరొక పేర్లు కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. మన యొక్క వీడియోలో ఈ మరో పేర్లు ఎలా ఉన్నాయో మన ఒక వీడియో రూపంలో కూడా పొందుపరిచాము, అవకాశం ఉంటే చూడడానికి ప్రయత్నం చేయండి అన్నమాట. ఓకేనా? తారండేకు యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో అది సంధానవాదం అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కానీ తీసుకుంటే ఈ రకమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు. నాయకత్వాలకు సంబంధించిన రకాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్య నాయకత్వము, నిరంకుశ నాయకత్వము, అనుమతించే నాయకత్వము అని చెప్పి అనేక రకాలుగా ఉన్నాయి. కానీ నాయకుడు ఒక్కడే తీసుకునే నిర్ణయాలని ఏమిటే ఏ నాయకత్వంలో అంటే మనము నిరంకుశ నాయకత్వంలో తీసుకుంటానే విషయాన్ని గమనించాలి. ఇక్కడ సభ్యులు చెప్పింది ఎలాంటి భావాలు అంగీకరించడు, అతను చెప్పిన ప్రకారమే ఇతను ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే నాయకత్వ రకాల్లో అత్యున్నతమైన నాయకత్వం ఏమిటంటే ప్రజాస్వామ్య నాయకత్వం అనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ నాయకత్వంలో నాయకుడు ఒకడే నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి అతను చాటుగా తిట్టుకుంటారు, విమర్శిస్తూ ఉంటారు, అనుకువగా ఉన్నట్లు నటిస్తారనే విషయాన్ని గమనించాలి. కాబట్టి నాయకత్వ రకాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. నెక్స్ట్ కానీ తీసుకుంటే ఈ క్రింది వారిలో అభ్యసన లక్షణం కానిది ఏమిటి? ఖచ్చితంగా అభ్యసన లక్షణాల్లో సరికానిది ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు కాబట్టి అభ్యసన లక్షణాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. అభ్యసన సార్వత్రికమైనది, సరైన సమాధానమే. అభ్యసనం సంచిత స్వభావం, ఒక క్రమంగా పోతుంది, అది సరైన సమాధానమే. అలాగే అభ్యసనము శారీరక మరియు మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది, సరైన సమాధానం. కానీ సరికాని సమాధానం ఏమిటంటే పెరుగుదలలాగా అభ్యసనం కూడా ఒక దశర తాగిపోతుందని చెప్పారు, అది సరికాదు. ఎందుకంటే అభ్యసనం అనేటువంటిది జీవితాంత ప్రక్రియ, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటామనే విషయాన్ని గమనించాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అభ్యసన లక్షణాల గురించి మనకు అవగాహన ఖచ్చితంగా అవసరం అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకుంటే మంత్రణానికి సంబంధించిన కూడా ఖచ్చితంగా ఒక బిట్టడుగుతున్నాడు. మంత్రం అనేటువంటిది 3 రకాలు, నిర్దేశక మంత్రము, అనిర్దేశక మంత్రము, మిశ్రమ మంత్రం అని చెప్పి 3 రకాలుగా అడుగుతున్నాడు. మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. అసలు మంత్రము అంటే సలహా అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ అడిగినది ఏమిటి అంటే నిర్దేశక మంత్రాన్ని ఇలా అని కూడా అంటారని చెప్పి అడిగాడు. అనిర్దేశక మంత్రాన్ని ఇలా అని కూడా అంటారు. దానికి సరైన సమాధానం ఏమిటంటే సహాయ కేంద్రీకృత మంత్రం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మంత్రకుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది నిర్దేశక మంత్రము, మంత్రనాదికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది అనిర్దేశక మంత్రము, రెండుకు అనుగుణంగా ఉండేది మిశ్రమ మంత్రం అన్నమాట. అనిర్దేశక మంత్రంలో సహాయార్థి అతను తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అన్నమాట. అలాంటి మంత్రణాన్ని సహాయార్థి కేంద్రిత మంత్రం అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి అవగాహన కావాలంటే ఆ 3 రకాల మంత్రాలను మనం బాగా అవగాహన చేసుకోవాలి.
నెక్స్ట్ కానీ తీసుకుంటే ఒక శిశువు ఆట బొమ్మకు జీవం ఉన్నట్లు తెచ్చి దాంతో ఆడుకుంటున్నది, అలంకరిస్తుంది మరియు మాట్లాడుతుంది. ఇది సంజానత వికాస దశలో ఏ దశ అని చెప్పి అడిగాడు. ఖచ్చితంగా మనకి జీన్ పియాజే సంజానత వికాస సిద్ధాంతం నుంచి ఒక బిట్టు అడుగుతూ ఉన్నాడు కాబట్టి వాటి గురించి బాగా అవగాహన చేసుకోవాలి. పూర్వప్రచార దశ, మూర్త ప్రచార దశ, అమూర్త ప్రచార దశ, ఇంద్రియత్యాల దశ అని చెప్పి నాలుగు రకాలుగా ఉంటాయి. ఇక్కడ దాని ప్రకారము పూర్వప్రచార దశకు సంబంధించిందిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ఏమంటారంటే సర్వాత్మవాదము అంటారు. సర్వాత్మవాదము అంటే అర్థమేందంటే బొమ్మకు స్నానం చేయించడము, వాటికి పాలు ప్రకటించడం అలాంటివి చేస్తూ ఉంటాడు. అది ఏ దశలో అంటే పూర్వప్రచార దశలో అని మాత్రం గుర్తుపెట్టుకోండి అనమాట. ఖచ్చితంగా మనకి జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి అవగాహన ఖచ్చితంగా అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే కోల్బర్గ్ గురించి కూడా ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు. మనం లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం గురించి కూడా మనం ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఏమడిగాడంటే కోల్బర్గ్ ప్రకారము ఎక్కువ శాతం పిల్లలు ఏ స్థాయిని మించిపోరు, ఏ స్థాయిని మించిపోరంటే సాంప్రదాయ స్థాయికి మించిపోరు అనే విషయాన్ని గమనించాలి. ఆయన యొక్క స్థాయిలు ఎన్ని రకాలంటే మొత్తం మూడు రకాలు, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్పి మూడు రకాలు చెప్పాడు. ప్రతి స్థాయిలోనూ మళ్ళీ రెండు దశలు ఉంటాయి, రెండు దశలు ఉంటాయి. దశలు అయితే మాత్రం ఆరు రకాలు, స్థాయిలు అయితే మూడు రకాలు అనే విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా దీని నుంచి బిట్టుపడుతుంది కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి పూర్తి అవగాహన మనకు అవసరం అనే విషయాన్ని మనము గమనించాలి. నిశ్చితంగా తీసుకుంటే క్రింది నిఖిష్టంలో ఒకదాన్ని అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి అని చెప్పాడు. మనం ఖచ్చితంగా ప్రక్షేపక ప్రక్షేపకేతర పరీక్షలు అని చెప్పి మూర్తి మొత్తం పాఠంలో ఉంటుంది. ఖచ్చితంగా దాని నుంచి బిట్లు ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ప్రక్షేప పరీక్షలు ఏంది, అప్రక్షేప పరీక్షలు ఏందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఆస్పిరెంట్ మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ప్రక్షేపక అంటే అర్థం ఏంటంటే ఉద్దీపనలు అస్పష్టంగా ఉంటే ప్రక్షేపక అంటారు, ఉద్దీపనలు స్పష్టంగా ఉంటే మనం ప్రక్షేపకేతర పరీక్షలు అనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉద్దీపనలు అస్పష్టంగా ఉండేది ఏంటంటే అప్రక్షేప పరీక్షలు లేదా ప్రక్షేపకేతర ప్రక్షేప పరీక్షలు అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉద్దీపనలు అస్పష్టంగా ఉంటే మాత్రం ప్రక్షేపణ అంటారు, స్పష్టంగా ఉంటే మాత్రం అప్రక్షేప పరీక్షలు అని చెప్పి అంటారనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రక్షేపక ప్రక్షేపకేతర పరీక్షల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి అభ్యర్థి మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకున్నతే ఒక విద్యార్థి యుఎస్ఏలో తాను ఎంతగా ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది కానీ వృద్ధులైన తల్లిదండ్రులు ఒంటరిగా వదిలి వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి నిర్ణయించుకోలేకపోయాడు. ఇక్కడ ఏ సంఘర్షణలోనయ్యాడు? ఖచ్చితంగా సంఘర్షణ రకాలు అడుగుతున్నాయనే విషయాన్ని గమనించాలి. సంఘర్షణ రకాలు చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కర్ట్ లెవిను మొత్తం సంఘర్షణ రకాలు నాలుగు రకాలు ఉంటాయి. ఉపగమ 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 పరిహార 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 దివి ఉపగమ పరిహారం అని చెప్పి నాలుగు రకాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది నేర్చుకున్నట్టయితే ఒక బిట్టు మన చేతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అతనికి మాత్రం ఎంతగానో ఇష్టపడే ఉద్యోగం వచ్చింది కానీ తల్లిదండ్రులు ఒంటరిగా వదిలివేయడానికి ఇష్టం లేదన్నమాట. అంటే ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ అనే విషయాన్ని గమనించాలి. నిశ్చితంగా తీసుకుంటే డెజావు, ఇందాక చెప్పుకున్నట్టు స్మృతి విస్మృతులు అడుగుతూ ఉన్నాడు. డెజావు అనేటువంటిది ఒక ఫ్రెంచి పదము అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టు భ్రమ కలగడాన్ని ఏమంటారంటే డెజావు అంటారు. ఓకేనా? నిష్టిగా తీసుకుంటే ఎరుపు ఆకుపచ్చ నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించడకు ఈ యొక్క అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు నిబంధనము అంటే పావులోవ్ యొక్క శాస్త్ర నిబంధన సిద్ధాంతంలో ఈ నిబంధనం అనేటువంటిది విచక్షణ అనేటువంటిది ఒక సూత్రం ఉంది. ఆ సూత్రానికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే ఏ రంగుకి ఎలా పోవాలో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిబంధనము కాబట్టి సిద్ధాంతాల నుంచి ఖచ్చితంగా అడుగుతున్న అనే విషయాన్ని మనము గమనించాలి. నిష్టిగా తీసుకుంటే ఈ క్రింది వాడిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏందని చెప్పి అడిగాడు. వినూత్నంగా సమస్యకు పరిష్కారం లభించే సిద్ధాంతం ఏమిటంటే గెస్టాల్ట్ సిద్ధాంతము అంటారు. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాల కంటే దాన్ని మొత్తంగా చూపడమే గెస్టాల్ట్. ఈ గెస్టాల్ట్ వాదానికి అనుగుణంగానే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేటువంటిది వచ్చింది. ఆ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో సమస్యను ఒక్కసారి గ్రహించి పరిష్కారం లభిస్తుంది. అందుకే హఠాత్తుగా సమస్యకు పరిష్కారం లభించే సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ గెస్టాల్ట్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్గా తీసుకున్నదే ఇక్కడ అభ్యసన బదలాయింపు సూత్రాల నుంచి అడుగుతున్నాడు, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల నుంచి అడుగుతున్నాడు, రకాల నుంచి కూడా అడుగుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ బట్టు అనే దాన్ని ఉచ్చరించడం నేర్చుకునే పిల్లవాడు ఆ తర్వాత ఫుట్ అనే పదాన్ని పట్టుగా పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమిటంటే అక్కడ నేర్చుకుంది ఇక్కడ వ్యతిరేకం వచ్చిందనమాట. కాబట్టి రుణాత్మక బదలాయింపు అనడానికి అవకాశం ఉంటుంది, దాన్ని వ్యతిరేక బదలాయింపు అనడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బదలాయింపు రకాల గురించి కూడా తెలుసుకోవడానికి మనము
అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి అభ్యర్థి మీద ఉంటుంది. అనుకూల బదలాయింపు అని చెప్పి, ప్రతికూల బదలాయింపు అని చెప్పి, శూన్య బదలాయింపు అని చెప్పి, ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పి నాలుగు రకాలుగా ఉంటాయి. వాటిని పూర్తిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంటుందన్నమాట. నెక్స్ట్ కానీ తీసుకుంటే అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది అన్నాడు. అక్కడ స్మృతిని పెంపొందించే పద్ధతులు కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆ అతి అభ్యసనం అనేటువంటిది స్మృతిని పెంచుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే రెండు చేతులతో బొమ్మలు పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లను బొమ్మలతో పట్టుకుంది. ఇది వే వికాస సూత్రం అన్నాడు. వికాస సూత్రాల నుంచి కూడా ఖచ్చితంగా బిట్టడుగుతూ ఉన్నాడు కాబట్టి వికాస సూత్రాలు కూడా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, మొట్టమొదటి చేతిని మొత్తం ఉపయోగించాడు, తర్వాత చేతి వేలతో బొమ్మను పట్టుకోగలిగాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది అనేటువంటి దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ కానీ తీసుకుంటే నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తన అని అడిగాడు. ఇక్కడ పియాజే సంజ్ఞాంత వికాస సిద్ధాంతం సంబంధించిందిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సరైన సమాధానం అనుగుణ్యత అనేటువంటిది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంతకుముందు ఏమనుకునే ఉంటే సాంశీకరణ చెందేవాడు, అంటే తను ఏ జంతువును చూసినా కానీ నాలుగు కాళ్ళలో ఉన్నది ఏదైనా కానీ అది ఫలానిదే, అంటే కుక్కను చూసినా నువ్వు ఉన్న పిల్లవాడు గాడిదని చూసినా అది కుక్కే అనుకుంటాడు. ఇక్కడ అనుగుణ్యత ఏంటంటే నూతన అనుభవాలు వచ్చేస్తే నూతన సమాచారం వచ్చింది, అది కుక్క కాదు అంటే అది గాడిది కాదు, అంటే అది కుక్క కాదు, నాలుగు కాలు ఉన్నదంతా కుక్క కాదు, అది వేరే జంతువు అయి ఉంటుందని చెప్పి ఇక్కడ అవగాహన చేసుకుంటాడు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి పియాజే సంజ్ఞాంత వికాస సిద్ధాంతం మీద పూర్తి పట్టును సాధించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే ప్రాగుప్తీకరణ, అంటే మనకు ప్రాగుప్తీకరణ అంటే అర్థం ఏదో తెలుసుకోవాలి మొట్టమొదట. ప్రాగుప్తీకరణ అంటే ఊహించడం అనే అర్థం అన్నమాట. అంటే ఇది దేని యొక్క లక్షణం అని అడిగాడు, అంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడం, భవిష్యత్తు ఇప్పుడున్న సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలుసుకునే దాన్ని ఏమంటారంటే సహజ సామర్థ్యం అంటారనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సహజ సామర్థ్యం మీద కూడా పట్టు సాధించాలన్నమాట. ఓకేనా? ప్రాగుప్తికరణం అంటే ప్రస్తుతం స్థితిని చూసి భవిష్యత్తు స్థితిని ఊహిస్తే దాని ఏమంటారంటే సహజ సామర్థ్యం అంటారు. కాబట్టి దీనికి సరైన సమాధానం సహజ సామర్థ్యం. నెక్స్ట్ కానీ తీసుకుంటే ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొన్ని అంశాలపై పదో తరగతి విద్యార్థుల అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ ఉపయోగించవలసింది ఏమిటంటే పరిపృచ్ఛ ఇంటర్వ్యూ అనేటువంటిది చేయడం అవసరం అన్నమాట. అంటే అతని యొక్క అభిప్రాయం తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూ అనేటువంటి చేయాలి. ఇంటర్వ్యూకి మరో పేరు పరిపృచ్ఛ, సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వ్యక్తిని అధ్యయనం చేసే పత్రులు కొన్ని ఫస్ట్ పాఠంలో వస్తాయి. ఎన్ని కూడా అంత పరిశీలన పత్తి, పరిశీలన పత్తి, వ్యక్తి అధ్యయన పత్తి, ప్రయోగాత్మక పత్తి, పరిపృచ్ఛ పత్తి, ఇలా సంఘటన రచనా పత్తి అని చెప్పి వాటి గురించి కూడా మనకు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం ఏందని అడిగాడు. అభ్యసనంలో ఖచ్చితంగా ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసింది అనుభవము అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అనుభవం ద్వారా ఏ అంశాన్ని కూడా సాధించవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిట్స్ ఇతని నుంచి అడుగుతున్నా అనే విషయాన్ని గమనించాలి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరని అడిగాడు. వైగాటస్కీ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. ఈయన రష్యా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ దీనికి అనుగుణంగానే ప్రస్తుతకాలంలో లెసన్ ప్లాన్స్ కూడా తయారవుతున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి వైగాటస్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం నుంచి బిట్లు అడుగుతున్నాడు కాబట్టి దాని గురించి కూడా మనము అవగాహన చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో జరిగే మార్పులను ఎలా అంటారని అడిగాడు. వాటిని ఎన్గ్రామ్స్ అంటారు, దాన్ని న్యూరోగ్రామ్స్ అంటారు, దాన్ని స్మృతి చిహ్నాలు అంటారనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ శిశువు యొక్క వికాస దశ ఏంది అని అడుగు ఏందని చెప్పి అడిగాడు. ఇక్కడ అక్కడ మనం గమనించాలంటే దీనికి బిట్టు పెట్టాలంటే మనము వికాస సూత్రాల గురించి తెలుసుకోవాలా. శిశువు యొక్క వికాస దశ ఎలా ఉంటుందంటే శిరం పాదాభిముఖంగా ఉంటుందని చెప్పేది దీనికి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. శిరం పాదాభిముఖ. ఇంకోటి ఏం చెప్తారంటే సమీప దూరస్థ వికాస సిద్ధాంతం అని కూడా చెప్తాడు. కానీ దీనికి సరైన సమాధానం శిరం పాదాభిముఖ సూత్రం అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బండూరా ప్రకారము క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కాంది ఏమిటి అని అడిగాడు. బండూరా అంటేనే మనకు పరిశీలన గుర్తు రావాలి, నమూనా గుర్తు రావాలి, అనుకరణ గుర్తు రావాలి. ఈ మూడు ఉన్నాయి, లేనిది ఇంకోటి, కానిది ఏమిటంటే సాంప్రదాయక నిబంధన అనేటువంటిది కాదు అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దీనికి సరైన సమాధానం సాంప్రదాయక నిబంధనము. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథం రచించింది ఎవరంటే గెస్టాల్ట్ వాదుల్లో ఒకరైనటువంటి కర్ట్ కోఫ్కా అనే అతను ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్టీ, గెస్టాల్ట్ సైకాలజీ అనే దాన్ని ఆయన రచించాడు. ఓకేనా? మెంటాలిటీ ఆఫ్ ఎప్స్ అనే గ్రంథం రచించింది మాత్రం కోహ్లర్ అనే విషయాన్ని గమనించాలి.
నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే ఉపాధ్యాయుడు తనకు తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించవలసింది ఏమిటంటే ఉపాధ్యాయుడు ఇక్కడ వైయక్తిక భేదాలను పరిగణలో తీసుకున్నాడు. అంటే వాళ్ళ వైయక్తిక భేదాలను పరిగణలో తీసుకుని ఇక్కడ పనిచ్చాడని విషయాన్ని గమనించాలి. కాబట్టి వైయక్తిక భేదాల గురించి మనకు అవగాహన ఖచ్చితంగా ఉండాలని మిత్రమో గుర్తుపెట్టుకోండి. అందుకే వికాస సూత్రాలు తెలుసుకున్న ఉపాధ్యాయుడు గ్రేడెడ్ అసైన్మెంట్లు ఇస్తాడు. ఆ గ్రేడెడ్ వైస్ అసైన్మెంట్ దేనికి అనుగుణంగా ఇస్తాడంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఇస్తాడనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే స్మృతిని పెంపొందించేది ఏమిటని అడిగాడు. ఇక్కడ స్మృతిని పెంపొందించేది ఏమిటంటే రిహార్సల్స్ ఎక్కువగా చేయాలి. రిహార్సల్స్ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్గా స్మృతి అనేటువంటిది బాగా పెంపొందుతుంది అన్నమాట. అంటే చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నట్టయితే ఆ అంశం పట్ల మనకు పొట్టు అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ పావులో యొక్క సూత్రాలకు సంబంధించి ఇచ్చాడు. శిశువుని తెల్ల ఎలుగును భయపడేటట్లు సంప్రద నిబంధన చేశాడు. ఒకవేళ ఆ శిశువు తెల్ల కుందేలను చూసి భయపడితే దాన్ని ఏమంటారంటే ఉద్దీపన సామాన్యీకరణము అంటారు. ఒక వస్తువును పోలిన మరొక వస్తువుకి భయపడితే పిల్లవాడు దాన్ని ఏమంటారంటే ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఈ సూత్రానికి అనుగుణంగానే వాట్సను ఆల్బర్ట్ అనే శిశువు మీద కూడా ప్రయోగాలు చేశారనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ సిద్ధాంతం మీద ఖచ్చితంగా మనకు పట్టు బాగా అవసరం అన్నమాట. నిశ్చితంగా తీసుకుంటే మానవుల్లో జరుగు గుణాత్మక మార్పులను ఏమంటారు. గుణాత్మక మార్పును ఏమంటారంటే వికాసము అంటారు. అంటే పెరుగుదల, అంటే పెరుగుదల వికాసం పాఠంలో మూడు అంశాల పట్ల మనకు పట్టు సాధించాలి. పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పరిపక్వత అంటే ఏమిటో గుర్తుపెట్టుకోవాలి. శారీరకంగా సంభవించే మార్పులను పెరుగుదల అంటారు. అలా కాకుండా గుణాత్మకంగా సంభవించే మార్పులను ఏమంటారంటే వికాసము అంటారు. అలాగే పుట్టుకొత్త జన్మతో మన యొక్క జన్మ యొక్క లక్షణాలు మనలో వస్తే పరిపక్వత అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా. ఇక్కడ గుణాత్మక మార్పులను ఏమంటారంటే వికాసము అంటారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే వ్యక్తిలో ఉండే శారీరక క్రోమోజోములు ఎన్ని అని అడిగాడు. వ్యక్తిలో శారీరకంగా ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 22 జతలని మాత్రం గుర్తుపెట్టుకోండి. లైంగికంగా అంటే మనకి పిల్లవాడు పుట్టడానికి అవకాశం కల్పించే క్రోమోజోము ఇంకో జత క్రోమోజోము వస్తుంది అనమాట. అప్పుడు 23 జతల క్రోమోజోములు అవుతే మనకు పిల్లవాడు జన్మించడానికి అవకాశం ఉంటుంది. పిల్లవాడు కానీ పిల్ల ఎవరైనా కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కానీ శారీరక క్రోమోజోములు ఎన్నాయంటే 22 జతలు. అలాగే మామూలుగా అడిగితే 44 ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ వికాసం అనేది నిరంతరం జరిగి ఒక ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఒక ఆలోచన, ఒక పని, ఒక చర్య, ఒక ప్రక్రియ అని ఇచ్చాడు. వికాసం నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. నెక్స్ట్ కానీ తీసుకుంటే వికాసమును నిర్ణయించే ముఖ్య కారకాలు ఏమని అడిగాడు. వికాసం నిర్ణయించే కారకాలు చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. అనువంశిక సంబంధించి అనువంశికతవాదులు, పరిసర సంబంధించి పరిసరవాదులు అనేక ప్రయోగాలు చేశారు. కానీ వికాసాన్ని నిర్ణయించేది మాత్రం అనువంశికత పరిసర సమిష్టి ఉత్పన్నం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి పై రెండు సరైన సమాధానాలు. అందుకే ఉద్వర్తని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక మాట అంటాడు, అనువంశికత పరిసర సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని చెప్పి అంటారనమాట. అంటే వికాసం జరగాలంటే అనువంశికత ఉండాలి, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే లక్షణాలు ఉండాలి, అలాగే మన పరిసరాల్లో పెరిగే అంశాలు కూడా మన మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి రెండు మన మీద ప్రభావం చూపుతాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే నవజాత శిశువు యొక్క వయో పరిమితి ఎంతని చెప్పి అడిగాడు. ఇక్కడ మనం 0 నుంచి 2 వారాలు అంటే నాభినాల నుంచి గొడ్డు ఊడిపోయే వరకు ఉండే దశని ఏమంటారంట నవజాత శిశువు అంటారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే దేనిని వ్యక్తి అంతరాత్మ అని చెప్పి అంటారంటే అధ్యహాన్ని అంటారు. అధ్యహం ఏమంటారంటే ఇడ్డు, యుగ, సూపరయుగం అని చెప్పి 3 రకాలు ఉంటాయి. ఆ సూపరయుగనే మనం అంతరాత్మ దశ అనడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎవరి ప్రకారం అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం. కాబట్టి ఆ చేతనం, ఉపచేతనం, అచేతనము, అలాగే ఇడ్డు, యుగ, సూపరయుగో, ఈరాసు, కరడాసు అనే అంశాల గురించి మనం ప్రస్తావించుకోవాలంటే మన సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి బాగా పట్టును సాధించాలనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే పావులో ప్రయోగంలో నిన్నీబంధిత లేదా సహజ ఉద్దీపన ఏమని అడిగాడు. సహజ ఉద్దీపన అంటే మనం కళ్ళు మూసుకుని ఆన్సర్ ఏం పెట్టాలంటే ఆహారం అనేది చెప్పి మనం పెట్టాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక నిన్నీబంధిత ఉద్దీపన లేదా సహజ ఉద్దీపన. అప్పుడు ఉన్నత క్రమం అడిగినప్పుడు మళ్ళీ ఆన్సర్ మారుతుందనే విషయాన్ని గమనించాలి. దీని మీద పట్టును సాధించాలంటే శాస్త్ర నిబంధన సిద్ధాంతం గురించి పూర్తి అవగాహన అవసరం అనమాట. ఓకేనా. పావులో ప్రయోగంలో నిన్నీబంధిత లేదా సహజ ఉద్దీపన ఏమిటి, ఆహారం. నెక్స్ట్ బోధనా యంత్రాన్ని తయారు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ప్రెస్సీ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బోధనా యంత్రాలను తయారు చేశాడనమాట. ఇది కార్యసాధి కప్పిన సిద్ధాంతంలో వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనోవిజ్ఞాన అధ్యయన పద్ధతిలో ఎక్కువ విశ్వసనీయత ఉన్న పద్ధతి ఏమిటంటే ప్రయోగాత్మక పద్ధతి అనే విషయాన్ని గమనించండి. ప్రయోగాత్మక పద్ధతి అన్ని పద్ధతుల కల్లా అత్యంత సప్రమాణత విశ్వసనీయత ఉన్న పద్ధతి. మిగతా అన్ని పద్ధతులు కూడా వ్యక్తినిష్ట, ఆత్మాశ్రయత, సబ్జెక్టివిటీ ఉన్న పద్ధతులని మాత్రం గుర్తుపెట్టుకుని. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతిలో అత్యంత విశ్వసనీయమైన పద్ధతి ఏమిటంటే ప్రయోగాత్మక పద్ధతి.
నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాల మొత్తాన్ని ఏమంటారంటే చేతనము అంటారు. కంటికి కనిపించే అన్నీ కూడా చైతన్యవంతుడు అంటే కంటికి కనిపించాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే చేతనము అంటారు. ఇది మనోవిశ్లేష సిద్ధాంతంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ చేతనము, అచేతనము, ఉపచేతనం అనే అంశాల గురించి కూడా పట్టును సాధించాలి. నెక్స్ట్, తెలివైన నిర్ణయాలు చేయడానికి లేదా జీవితంలో తగిన సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తులకు అందించే సహాయాన్ని ఏమంటారంటే మార్గదర్శకత్వము అంటారు. తెలివైన నిర్ణయాలు చేయడానికి సర్దుబాటు చేసుకోవడానికి సహాయాన్ని ఏమంటారంటే మార్గదర్శకత్వము అంటారు. సలహాని ఏమంటారంటే మంత్రణము అంటారు. సలహాని ఏమంటారు? మంత్రణము. ఓకేనా? ఇక్కడ ఏం అందిస్తున్నట్టు సహాయాన్ని అందిస్తే దాని ఏమంటారంటే మార్గదర్శకత్వం అంటారు. నెక్స్ట్, సాంఘిక అభ్యసనకి మరో పేరు ఏందని అడిగాడు. సాంఘిక అభ్యసనకి మరో పేరు పరిశీలన అభ్యసనం అని చెప్పి అంటారనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? పరిశీలన అభ్యసనం అంటారు, అనుకరణ అభ్యసనం అంటారు, నమూనా అభ్యసనం అంటారు, యత్నరహిత అభ్యసనం అని చెప్పి అంటారు. దీన్ని బాగా ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తి ఎవరంటే బండూరా, కెనడా దేశానికి సంబంధించిన బండూరా ఈ అభ్యసనకి పునాది బాగా వేశాడనమాట. నెక్స్ట్, పుట్టినప్పుడు శిశువు సాధారణ బరువు ఎంతని అడిగాడు. 7 నుంచి 8 పౌండ్లు బరువు అనేటువంటిది ఉంటుందన్నమాట. 1 pound = 450 grams అనమాట. సాధారణ బరువు ఎంత అంటే 7 నుంచి 8 పౌండ్లు. నెక్స్ట్, మన జనాభాలో ప్రతిభావంతుల శాతం ఎంత అంటే మన జనాభాలో ప్రతిభావంతుల శాతం 2 నుంచి 5% మంది ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, గుర్తింపు పద ద్వారా ధారణ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు. ఓకేనా? గుర్తింపు పద ద్వారా ధారణ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే లు అనే శాస్త్రవేత్త అనమాట. లు. ఓకేనా? ఇంకెన్ని చెప్పటంలా, నేను ప్రతిసారి దాని గురించి పట్టును సాధించా, దాని గురించి పట్టును సాధించాలని చెప్పి. ఎందుకంటే నేను బిట్టు చదివేదాన్ని బట్టి ఆటోమేటిక్గా వాటి నుంచి ఎక్కువగా వస్తానని విషయాన్ని గమనించండి. నెక్స్ట్గా తీసుకుంటే 86వ సవరణ ద్వారా ప్రాథమిక కుల జాబితా చేర్చిన విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1వ తేదీ. దాన్ని ఆర్టీఈ 2009 అంటారు, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఈ క్రింది వానలో యత్నదోష పద ద్వారా అభ్యసించినది అన్నాడు. సైకిల్ తొక్కడము, ఈత, పలకరాతపై రాత ఇవన్నీ సరైన సమాధానమే. అంటే ఇవన్నీ కూడా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొంది దోషాల సంఖ్య తగ్గుతుందని చెప్పే సిద్ధాంతమే యత్నదోష పద్ధతి. కాబట్టి ఇవన్నీ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ప్రోబెల్. ప్రోబెల్ అనే అతను కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, ప్లాండర్స్ పరస్పర విశ్లేషణ పద్ధతిలో తరగతిగత చర్యలు, ఉపాధ్యాయుడి చర్యలు మొత్తం ఎన్ని అడిగాడు. 10 ఉపాధ్యాయుడి చర్యలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ఒక వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు సంతృప్తి చెందడం ఏ రక్షణ తంత్రం అన్నాడు. అంటే ఇతరులు సాధించిన తాను సాధించాలని అనుకోవడం ఏమిటంటే అనుభూతిని పొందడాన్ని తదాత్మీకరణము అంటారు. తదాత్మీకరణము, ఇతరులు సాధించిన దాన్ని తానే సాధించినట్లుగా చెప్పుకోవడానికి తదాత్మీకరణం అంటారు. ఓకేనా? నెక్స్ట్, నిర్దేశక మంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే విలియమ్సన్, డార్లీ. అనిర్దేశక మంత్రం అయితే కాలు రోజేస్, మిశ్రమ మంత్రం అయితే ఎఫ్సి తార్ను. తారడైక అయితే ఆయన ఏ సిద్ధాంతం, యత్న ప్రయత్నతో సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్, ఏ దశలో అభ్యసన స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుందంటే మొత్తం కూడా పీఠభూమి దశలో అభ్యసనం పురోగమనం లేకుండా నిలిచిపోతుంది. అక్కడ మళ్ళీ ప్రేరణగా అందించినట్లయితే కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యసనం ఒక్క రేఖల మీద కూడా పట్టును సాధించాలి. నెక్స్ట్గా తీసుకుంటే మాస్టర్ గ్లాండ్ అని చెప్పి దేన్ని అంటారంటే పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అంటారు. ఇది మెదడు కింది భాగంలో బఠానీ గింజ ఆకారం నుండి అన్ని గ్రంథులను నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్, శారీరక అభివృద్ధికి లేదా మానసిక పెరుగుదల చివరి దశ అని చెప్పి అడిగారు. ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే 21 సంవత్సరాలు, అంటే 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఏదో దశలో ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి 21 సంవత్సరాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. 18 నుంచి స్టార్ట్ అవుతుంది 21 సంవత్సరాల వరకు. నెక్స్ట్, మానవుల్లో పరిమాణాత్మక మార్పులు వచ్చేది ఏమిటంటే ఇక్కడ కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు మనం. పెరుగుదల అనేటువంటిది పరిమాణాత్మకము అంటే పెరుగుదల అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఏజ్ తర్వాత ఆగిపోయేది పెరుగుదల. ఓకేనా? నెక్స్ట్, అభ్యసనం ఒక్క రేఖల్లో పీఠభూమి అని చెప్పి దేన్ని అంటారంటే ప్రగతి లేని స్థితి భాగాన్ని ఏమంటారంటే పీఠభూమి దశ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్, పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడే దశ ఏమిటంటే ఉత్తర బాల్య దశ. పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు మొత్తం రావడం అనమాట. కాబట్టి మొత్తం దశల గురించి మనకు పూర్తి అవగాహన అవసరం అనమాట. నెక్స్ట్, కరికులం ఇక్కడ పెడగాలి పెట్టించారు చూడండి. కరికులం అనే పదము ఈ పదం నుంచి ఏర్పడింది అన్నారు. కరికులం అనే పదము కర్రే అనే ఒక లాటిన్ పదం నుంచి పుట్టింది. దాని అర్థం పందెపు బాట, ఒక గమ్యాన్ని చేరుకునే మార్గం అని చెప్పి అడుగుతాడు. అంటే సైకాలజీలో 24 బిట్స్ మాత్రం మనకు ఆ కంటెంట్ నుంచి వస్తుంది, 6 బిట్స్ మాత్రం మనకు పెడగాగి నుంచి వస్తుంది. కాబట్టి బోధనా పద్ధతుల మీద కూడా మనకు ఖచ్చితంగా పట్టు ఉండాలనే విషయాన్ని గమనించాలి.
నెక్స్ట్ మూర్తి మొత్తానికి సంబంధించిన సరైన నిర్వచనం సమగ్రమైన నిర్వచనం ఏంటని చెప్పి అడిగాడు. మూర్తి మొత్తంలో సమగ్రమైన నిర్వచనం ఎవరిదంటే హాల్ ఫోర్ట్ నిర్వచనం సరైన నిర్వచనం. పైన వెస్లర్ ఇచ్చారు, వెస్లర్ అనేటువంటిది ప్రజ్ఞలో ఉత్తమ నిర్వచనం, ప్రజ్ఞలో ఉత్తమ నిర్వచనం వెస్లర్ది. మూర్తి మొత్తంలో ఉత్తమ నిర్వచనం హాల్ ఫోర్ట్ది. అలాగే అభ్యసనంలో నిర్వచనం ట్రెస్కోండ్ క్రాఫర్డ్ది, ట్రెస్కోండ్ క్రాఫర్డ్. ఈయన హాల్ఫోర్డ్ ఏం చెప్తారంటే, ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తాయో ఆ శక్తుల గతి నిర్వహణే మూర్తి మొత్తం అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే హాల్ ఫోర్ట్ అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకున్నట్టే డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం ఏందని చెప్పాడు. ఆయన ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని కూడా ఎతనే రచిస్తాయనే విషయాన్ని గమనించాలి. ఇంట్లో పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి బయట కూడా పరిశుభ్రంగా ఉంటారని చెప్పే సిద్ధాంతమే ఈ సిద్ధాంతం అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే అవసరం ఉన్నా ఎంత ప్రయత్నించినా గుర్తుకురాని అనుభవాలు విషయాలు ఎక్కడ ఉంటాయంటే అచేతనంలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఎంత అంటే కళలు కానీ స్వప్నాలు కానీ ఇన్ని కూడా అచేతనంలో ఉంటాయి, ఎంత ప్రయత్నించినా గుర్తుకురావు అని మాత్రం గుర్తుపెట్టుకోండి అనమాట. చేతనం, ఉపచేతనం, అచేతనం మూడు రకాలుగా ఉంటాయని అవి వాటి గురించి అవగాహన కూడా ఖచ్చితంగా అవసరం అనమాట. నెక్స్ట్ వ్యక్తి భేదాలు మాపనం చేసేందుకు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించిన పద్ధతి ఏమిటంటే సహసంబంధ ఉపగమం అనే పద్ధతిని ఉపయోగించాడు. సహసంబంధ ఉపగమం అనే పద్ధతిని మొట్టమొదట వ్యక్తి భేదాల మీద శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన ఆయన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో దీని మీద ప్రయోగాలు చేశాడు. ఆయన అనువంశికత మీద హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం మీద ప్రయోగాలు చేశారు అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా, ఆయన సహసంబంధ ఉపగమాన్ని ఉపయోగించి వ్యక్తి భేదాల మీద మాపనం చేశారని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రిల్ హోంవర్క్ను సంబంధించి అభ్యాస సూత్రం ఏంటంటే అభ్యాస నియమము. ఆయన అంటే ఈయన ఎత్తదోష అభ్యాస సిద్ధాంతంలో తారండైకి మూడు అభ్యాస మొత్తం కూడా మూడు నియమాలు చెప్పాడు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం అని చెప్పి ఇక్కడ డ్రిల్ హోంవర్క్ అభ్యాస నియమాన్ని సమర్థిస్తుంది అనమాట. నెక్స్ట్గా తీసుకుంటే పావులో ప్రయోగంలో కుక్కలో లాలాజలం ఉరాలి అనే నిబంధిత ప్రతిస్పందను బలవత్తరంగా కొనసాగించాలంటే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే పునర్బలనము. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నట్టయితే అది బలపడుతుంది కాబట్టి ఇక్కడ పునర్బలన నియమానికి అనుగుణంగా పోతుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే గెస్టాల్ట్ అనేటువంటిది ఒక జర్మన్ పదము. గెస్టాల్ట్ అనేటువంటిది ఒక జర్మన్ పదము. దీని అర్థం నమూనా, రూపం, ఆకృతి అనే పదాన్ని అర్థాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వత అవసరమైనంత కనీస స్థాయిలో ఉంటేనే అభ్యసనం వీలవుతుంది అని చెప్పేది సంసిద్ధత. ఓకేనా, ఒక వ్యక్తికి శారీరకంగా మానసికంగా సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యత్నదోష అభ్యాస సిద్ధాంతం తారండైక్ ప్రకారము ఇది సంసిద్ధ నియమం కిందకు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు, మనం గుర్రాన్ని తొట్టి వరకు తీసుకుని వెళ్ళవచ్చు, దాని చేత నీళ్లు త్రాగించలేము. అది శారీరకంగా సిద్ధంగా ఉండాలి, మానసికంగా సిద్ధంగా ఉండాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా లేదా చూసుకొని దాని అనుగుణంగా ముందుకు పోవాలన్నమాట. నెక్స్ట్ బిఎఫ్ స్కిన్నర్ దీనిపై విస్తృతంగా ప్రయోగాలు చేసి కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన పావురాలపై ప్రయోగాలు చేశాడు, ఎలుకలపై ప్రయోగాలు చేశాడు. పావురాలు, ఎలుకలు రెండింటి మీద ప్రయోగాలు చేశాడనే విషయాన్ని గమనించాలి. కుక్క మీద ప్రయోగం చేసింది ఎవరంటే పావులు. నెక్స్ట్ శిక్షణ బదలాయింపు జరగదు అని చెప్పింది వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్. ఓకేనా, జరగదు, జరుగుతుంది అని చెప్పింది ఎవరంటే ఓకేనా స్లేట్ విచ్ బార్లో గ్రే ఇలాంటి శాస్త్రవేత్త జరుగుతుందని చెప్పారు. శిక్షణ బదలాయింపు జరగదని చెప్పిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్ అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి అభ్యసన బదలాయింపు గురించి కూడా మనకు పట్టుపా అవసరం అనమాట. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ జెడ్ ఇది శిక్షణ బదలాయింపు సిద్ధాంతాల కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్ తెల్ల ఎలుకను చూసి భయపడే పిల్లవాడు తెల్ల కుక్కను చూసి కూడా భయపడితే దాన్ని ఏమంటారంటే ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఉద్దీపన సామాన్యీకరణం. నెక్స్ట్ పగటి కళ్ళను కనడం ఏ రక్షతంత్రం అంటే స్పైరీ కల్పన అంటారు. గాలిలో మేడలు కట్టడం అంటారు. సాధించిన దానిని సాధించినట్లుగా మనం అనుభూతి పొందుతూ ఉంటాం, దాన్ని ఏమంటారంటే స్పైరీ కల్పన అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ పాఠశాలల దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఖచ్చితంగా ఈ ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి ఖచ్చితంగా పిట్టుబడుతూ ఉంది. కాబట్టి దీని మీద ఎక్కువ ఆసక్తి ఉంచాలన్నమాట. పాఠశాల దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటంటే శ్రమించడము, న్యూనత. ఇక్కడే చూడండి, కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, శ్రమించడం. శ్రమించేది ఎప్పుడైతే పాఠశాలలో ఆ శ్రమించడము న్యూనతాభావానికి. న్యూనత అంటే సాధించలేకపోతే బాధకులు ఉండడం అనమాట. ఈ రెండు క్లిష్ట పరిస్థితులు ఏర్పడి ఎక్కడంటే పాఠశాల దశలో ఏర్పడతాయి. నెక్స్ట్గా తీసుకుంటే టీఏటీ పరీక్షను విశ్లేషించడం పరిశీలించే ఆ విషయాలు ఏమిటంటే ఈ పై ఇవన్నీ సరైన సమాధానాలు. నాయకుడు, కథాసారాంశం, పరిణామం, థీమాసు, ఇతివృత్తాలు ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
ఏ స్రావకం తీవ్రంగా ఉంటే వ్యక్తి ప్రభావశీలంగా అత్యాశాపరుగా కనపడతాడంటే థైరాక్సిన్ అనే హార్మోన్ కానీ బాగా స్రవించినట్టయితే వ్యక్తి ప్రభావశీలిగా ఉంటాడు, అత్యాశాపరుడుగా ఉంటాడు. కాబట్టి గ్రంథుల నుంచి ఎక్కువగా పెట్టడుతున్నాడు, వాటి గురించి కూడా అవగాహన ఖచ్చితంగా అవసరం అన్నమాట. నెక్స్ట్ తారండేకి ప్రతిపాదించిన అభ్యాసం సూత్రాలన్నింటిలో అత్యంత ప్రధానమైనది అయితే మాత్రం ఫలిత నియమాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అత్యంత ప్రధానమైనది ఏమిటంటే ఫలిత నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనదిగా మనం అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే హెబ్బింగ్ ఆస్ అనే అతను స్మృతి మీద 1885 ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని కూడా రచిస్తాడు. కాబట్టి శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే హెబ్బింగ్ ఆస్ అనే మన విజ్ఞాన శాస్త్రవేత్త. నెక్స్ట్ హెబ్బింగ్ ఆస్ ప్రకారం మొదటి 50 నిమిషాల్లో ఎంత శాతం మర్చిపోతావంటే 50% మర్చిపోతావు. ఆ స్మృతికి సంబంధించిన పట్టిక కూడా ఇచ్చాడు, ఆ పట్టిక కూడా మన అవగాహన ఖచ్చితంగా అవసరము. 50 నిమిషాలకి 50% మర్చిపోతాం. కొత్తగా అప్డేట్ అయిన పట్టిక కూడా ఉంది, దాని గురించి కూడా అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్గా తీసుకుంటే అభ్యసన ప్రక్రియ గురించి తెలివిగా శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే పావులు. శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే పావులు. అందుకే ఈయనకి 1904 ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది. సైకాలజీలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఇవాన్ పావులోవ్ అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకున్నట్టయితే ఉద్వేగ వికాసం మీద ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే బ్రిడ్జెస్ అనే అతను వ్యక్తి యొక్క ఉద్వేగాల మీద మొట్టమొదటి ప్రయోగాలు చేశారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ పరిశోధకుని యొక్క అదుపులో ఉండే చరాన్ని ఏమంటారంటే స్వతంత్ర చరం అంటారు. చరాలు 3 రకాలు, స్వతంత్ర చరము, పరతంత్ర చరము, మధ్యస్థ లేదా జోక్య చరాలు అంటారు. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరాన్ని స్వతంత్ర చరం అంటారు. ప్రయోక్తకు లోనే చరాన్ని, ప్రయోక్త ప్రభావాలకు లోనే చరాన్ని పరతంత్ర చరం అంటారు. ప్రయోక్తకు ప్రభావం అంటే ప్రయోక్త అంటే ప్రయోజ్యుడి మీద ప్రభావం చూపి ప్రయోక్త తిరస్కరణ చరాన్ని ఏమంటారంటే జోక్య చరము అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి చరాల మీద ఖచ్చితంగా అవగాహన చాలా అవసరం. నెక్స్ట్ తారండేక ప్రధాన అభ్యాస నియమాల సంఖ్య ఎంత అంటే 3 రకాలు. తారండేక యొక్క అభ్యాస నియమాల సంఖ్య 3 ప్రధాన, ఓకేనా? ఏమేంటి? సంసిద్ధ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, 3 రకాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వైద్యుని చూడగానే లేదా అతని పేరు వినగానే శిశువు భయపడతా ఉంటాడు, ఇది ఏమిటి అని అడిగాడు. వైద్యుని చూడగానే శిశువు భయపడుతూ ఉంటే నిబంధిత అభ్యాసం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నిబంధనం, ఓకేనా? అతను చూడగానే భయపడతా ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ ప్యూబర్టీ, దానికి ఆధారమైన ప్యూబర్టీస్ అనే పదం ఏ భాష అని చెప్పాడు. ఇది లాటిన్ పదము, ఓకేనా? ఎవరారంభ దశన ఆంగ్లంలో ఫ్యూబర్టీస్ అంటారు. ఫ్యూబర్టీస్ అనే పదం, ఫ్యూబర్టీస్ అంటే ఫ్యూబర్టీ అనే పదం, ఫ్యూబర్టీస్ అనే ఒక లాటిన్ పదం నుంచి పుట్టింది. దీని అర్థం ఏంటంటే నువ్వు పూర్వ పరిపక్వ చంద్రము లేదా మగాడు కావడం అని చెప్పి అంటారనే విషయాన్ని గమనించాలి. ఇది ఒక లాటిన్ పదం. నెక్స్ట్ ఏకాంత క్రీడలు ఏ దశలో ఆడుకుంటారంటే శైశవ దశలో ఆడుకుంటారు. ఏకాంత క్రీడలు పిల్లవాళ్ళు శైశవ దశలో ఆడుకుంటారనమాట. నెక్స్ట్గా తీసుకుంటే అయోడిన్ లోపం కనపడే లక్షణం ఏమిటంటే సామాన్య గాయిటర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది అనమాట. చూడండి, గ్రంథుల గురించి ఎన్ని అడుగుతున్నాడు, వీటిలో గమనించండి, ఓకేనా? అయోడిన్ లోపం వల్ల మనకు సామాన్య గాయిటర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఓకేనా? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికత మీద దీనికి అనుగుణంగానే ప్రయోగాలు చేశాడు. 997 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ తెలివైన వాళ్ళు 537 మంది ఉన్నారు. అలాగే 997 తక్కువ ప్రజ్ఞాస్థాయి ఉన్న తీసుకుంటే 5 మంది మాత్రం ఉన్నారు. కాబట్టి అనువంశికత ఎక్కువ ప్రభావితం చేస్తుందని చెప్పి ఈ హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రయోగాలు చేశారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే అనే అతను ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం రచించాడు. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే బీఈడి గుర్తుపెట్టుకోండి, బీఈడి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. నెక్స్ట్గా తీసుకుంటే ఈ క్రింది వల్ల జంతు శరీర మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని అడిగాడు. పావులోవ్, జంతు శరీర మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. దాన్ని సైకాలజీలకు అప్లై చేసి శాస్త్ర నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్గా తీసుకుంటే ప్రకల్పన పద్ధతి రూపొందించింది ఎవరై అంటే, ఓకేనా? స్టీవెన్సన్, ఓకేనా? దాన్ని ప్రవేశపెట్టే మూల పురుషుడు ఎవరంటే క్లిపాటర్కు. దాన్ని అభివృద్ధి పరిచింది ఎవరంటే స్టీవెన్సన్, ఓకేనా? నెక్స్ట్ ధారణ వక్రరేఖను రూపొందించింది ఎవరంటే ఎబ్బింగ్ ఆస్. ధారణ వక్రరేఖను రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్ ఆస్. స్మృతి మీద ఎక్కువ ప్రయోగాలు చేసి స్మృతి విస్మృతి ఎలా ఉంటుందని చెప్పి ప్రయోగాలు చేసి వక్రరేఖను గీసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమంటే ఎబ్బింగ్ ఆస్ అనమాట. నార్సిజం అంటే ఏమిటంటే తమను తాము ఎక్కువగా ప్రేమించుకుంటే దాన్ని ఏమంటారని నార్సిజం అనడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? నార్సిజంలో అహంకేంద్రవాదం ఎక్కువగా ఉండి తమ గురించి తాము ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ అడోలసరీ అనేది ఏ పదం అని అడిగాడు. కౌమార దశ ఆంగ్లంలో అడోలసెన్స్ అంటారు. ఆ అడోలసెన్స్ అనే పదము అడోల్సేర్ అనే ఒక లాటిన్ పదం నుంచి పుట్టింది. కాబట్టి ఇది లాటిన్ పదము, టి గ్రో ఇన్ టు మెచ్యూరిటీ, దాన్ని పరిణితి సాధించమని కూడా అనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, ఓకేనా? ఇది ఒక లాటిన్ పదము. నెక్స్ట్ అందుల కోసం బ్రెయిలీ లిపిని రూపొందించారు, లూయి బ్రెయిలీ. ఆ లిపిలో ఎన్ని చుక్కలు ఉంటాయంటే 6 చుక్కలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. బ్రెయిలీ లిపిలో ఎన్ని చుక్కలు ఉంటాయి? 6 చుక్కలు ఉంటాయి.
నెక్స్ట్ టాచిస్టోస్కోప్ దేన్ని గుర్తిస్తుంది అంటే స్మృతి విస్మృతిని గుర్తిస్తుంది అనమాట. టాచిస్టోస్కోప్ అనేటువంటిది స్మృతి విస్మృతిని గుర్తిస్తుంది. సర్ విలియం హామిల్టన్ అనే అతను ఆ స్కోప్ను తయారు చేసే విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ద్వికార సిద్ధాంతంలో జీ కారకం ఏం తెలియజేస్తుందని చెప్పాడు. ఇది ప్రజ్ఞా సిద్ధాంతాలు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఏకారక, ద్వికారక, సామూహిక, బహుకారిక అని చెప్పి అనేక రకాలు, గిల్ఫర్డ్ స్వరూప నమూనా అని చెప్పి అనేక రకాలు ఉంటాయి, వాటి అన్నింటి గురించి పట్టు సాధించాలి. ఇది స్పియర్మ్యాన్కి సంబంధించిన ద్వికార సిద్ధాంతంలో జీ కారకము జనరల్ ఫ్యాక్టర్ అనేటువంటిది సాధారణ ప్రజ్ఞ చూపిస్తుంది, ఎస్ ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రత్యేక కారకంగా చూపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ జీ కారకం అనేటువంటిది సాధారణ ప్రజ్ఞను సూచిస్తుంది అనమాట, సాధారణ ప్రజ్ఞను. నెక్స్ట్ మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏదని చెప్పి అడిగాడు. బినే సైమన్ ప్రజ్ఞామాపన అనేటువంటిది మొట్టమొదటి ప్రజ్ఞామాపనే, బినే సైమన్ ప్రజ్ఞామాపనే. నెక్స్ట్ ఈ విధంగా మనము ప్రజ్ఞ సంబంధించి అలాగే అన్ని అంశాలకు సంబంధించి బిట్లు చెప్పుకున్నాము. ఖచ్చితంగా మనం చెప్పుకున్న ఈ 100 బిట్లలో నుంచే ఎక్కువగా ఆ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద మీరు పట్టు సాధించడం కోసం ట్రై చేయండి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, విజయాన్ని సాధించండి. థ్యాంక్ యూ.